భువనగిరి జిల్లా రాచాపేట మండల కేంద్రంలో ఏఐసిసి పిసిసి డిసిసి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఇలియ ఆదేశాల మేరకు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు దాదాపు 5 నెలలలో 45 సార్లు పెట్రోల్ డీజిల్ పైన ధరలు పెంచుకుంటూ పోతే అసలు ఇది ప్రజాస్వామ్యమేనా? ఒక సంవత్సరం ఆర్థిక పరిపుష్టితోని క్రయ విక్రయాలతోని ఉత్పత్తితోని అదే విధంగా మూలధనంతోని లెక్కలు వేసి సంవత్సరానికి మార్చిలో లేకపోతే ఇత ఎమర్జెన్సీ అనుకుంటే డిసెంబర్లో పెంచాల్సిన గణాంకాలను పక్కబెట్టి మోడీ గారు ఇష్టారాజ్యంగా రోజువారీగా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతూ ఒక సామాన్యుని కూడా ఇంతవరకు ఎలాంటి ఉద్యోగాలు నోటిఫికేషన్ లేవు. ఒక పేద ప్రజలకు ఇంతవరకు ఎలాంటి వృత్తి లేదు. ప్రతి ఒక్కరికి జన్ధన్ అన్నాడు. మరి జన్ధన్ ఖాతాలో మనకు ఆడ ఖాతాలో పెట్టిన 500 రూపాయలే మనకు ఇలా తినడానికి కూడా కరువైన పరిస్థితి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము దాదాపు ఇప్పుడున్న 100 రూపాయల మార్కును దాటినటువంటి పెట్రోల్ దానిపైన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పన్ను రూపకంగా వసూలు చేసేది 37 రూపాయల 40 పైసలు. అదేవిధంగా మన చిన్నమోడి కేసీఆర్ ఈయన వసూలు చేసేది దాని మీద పన్ను రూపకంగా 27 రూపాయలు. అసలు పెట్రోల్ ధర ఎంత ఉందంటే 26 రూపాయల 40 పైసలే. అంటే రెండు ప్రభుత్వాలు కలిసి 70 రూపాయలు, అసలు పెట్రోల్ ధర 27. బంకర్లకు పాపం వాళ్ళు శ్రమించి తెలందాకా వాళ్ళకు ఒక 5 రూపాయల కమిషన్. సరే, ఏది ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పన్నును తగ్గించి ఈ కరోనా టైంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి కరోనా విలేకరణ చేస్తుంటే కనీసం మానవుడు ఇలా ట్రాక్టర్లు ఉన్నాయి, రైతు దున్నాలే కాలం వచ్చింది. ట్రాక్టర్ దగ్గర పోతే డీజిల్ ధరలు బట్టి అడవుల ధరలు పెంచడం, అదేవిధంగా సామాన్యుడు ఒక బస్సు ఎక్కిపోవాలన్నా ఇలా బస్సులో పోవాలంటే అడవుల ఛార్జీలు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ పైన ఆ పన్నును తగ్గించాల్సిందిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ, మరి ప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణ కమిటీ, మరి గౌరవనీయులు డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి గారు ఆదేశాల మేరకు గౌరవనీయులు కాబోయే పిసిసి అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు ఎంపీ కోమరెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఆలయ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అను నిత్యము ఇటు ప్రజలకు ఇటు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నటువంటి ఐలే గారి ఆదేశాల మేరకు మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దాన్ని చూసి ఇది ప్రజాస్వామ్యం ఉద్యమం, అసలు నియంత పాలన కూడా ఇద్దరిని సామంతరాజులుగా పెట్టుకొని వాళ్ళ ఆలోచనలు తీసుకొని ప్రజలు ఏమనుకుంటున్నారు నా ప్రభుత్వం కొరకు నా పాలన కొరకు అని తెలుసుకొని దాన్ని బట్టి మెదిలే రాజస్వామి రాజ్యాలు కూడా వాళ్ళను తీసుకురియాలా. ప్రజాపక్షము ప్రతిపక్షం అంటేనే సమంత రాజులు అన్నట్టు అందుగురించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఈ సామంత రాజులు ఇచ్చే ఈ ప్రజల నుంచి ఇచ్చే గొంతును వినైనా పెట్రోల్ డీజిల్ తగ్గించాలని రాజపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకసారి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యూత్ కాంగ్రెస్, ఎస్సీ కాంగ్రెస్, మరి మన ఓబీసీ, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షుడు, మాజీ మార్కెట్ కమిటీ ఎంపీడీసీలు, ఇక్కడికి ఇచ్చినటువంటి సీనియర్ నాయకులు, మరి అదేవిధంగా ఎన్ఎస్ఐ రవీందర్ పేరు పేరున మీ అందరికీ మళ్ళొకసారి కాంగ్రెస్ మండల పార్టీ పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు తాళ్లతోని ఒక బండి లాగే కార్యక్రమం చేసినాక మనం కాంగ్రెస్ కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఐలన్న గారి నాయకత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే